ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రులకు ఖమ్మం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కూసుమంచి మండలం నాయకరగూడెం వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రులు ప్రారంభించారు. మొదటి 2 రోజుల్లోనే 2 పథకాలను ప్రారంభించామని, తమది చేతల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి అన్నారు. మొదటి 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలో ప్రారంభించడం జరిగింది. ఒకటి, నా ఆడబిడ్డలకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. వాగ్దానం ప్రకారం ఈనాడు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని నిన్న రాష్ట్ర మంత్రివర్యుడు రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. అదే రకంగా ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల దాన్ని 10 లక్షలు ఇస్తామని చెప్పాను, దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది.